हेलो एवरीवन, वेलकम टू लक्कीज किचन। ई रोज़ लक्कीज किचन लो सोया पलाव नी एला प्रिपेयर चेयालो चूपिंचबोतुन्ना। ई पलाव अनेदी चाला टेस्टीगा उंटुंदंडी। नेनु दीन्नी मीकु एलक्ट्रिक राइस कुकर लो चेसि चूपिंचबोतुन्नानु। सो चाला अंटे चाला टेस्टीगा उंटुंदी। मरि लेट चेयकुंडा मन वीडियोनी स्टार्ट चेसेद्दामा। मुंदुगा दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम्। नेनु राइस तीसुकुन्नानंडी, ओक 4 कप्स तीसुकुन्नानु। ओक हाफ अवर मुंदे సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, వాటర్, ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్, కర్డ్, సాల్ట్, మిర్చి పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, కొరియాండర్ లీవ్స్, ఉప్పు, పసుపు, కారం అండ్ ఆల్ గరం మసాలా తీసుకున్నాను. అండ్ సోయా చంక్స్ వచ్చేసి ఒక 100 grams తీసుకున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి మనం రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో పులావ్ని చూద్దాం. ముందుగా ఒక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులో సోయా చంక్స్ని వేసుకొని అవి మునిగే వరకు వేడి నీళ్ళు పోసుకుందామండి. వేస్తున్నాను. వేడి నీళ్ళు వేసుకొని ఒక 15 మినిట్స్ వీటిని సోక్ చేద్దాం. 15 మినిట్స్ తర్వాత అవి తీసి చక్కగా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. అందులో పసుపు, ఉప్పు, కారం 1 స్పూన్, అలాగే పెరుగు కూడా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. వీటిని ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా రైస్ కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ ఘీ కూడా యాడ్ చేసుకుందాం. వేసి ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకుపెట్టుకున్న ఆల్ గరం మసాలా అండి, బే లీవ్స్, చెక్క, లవంగాలు, మేస్, షాజీరా అన్నీ వేసుకొని ఒకసారి, అలాగే ఆనియన్స్ కూడా వేస్తున్నాను, చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఉల్లిపాయల్ని బాగా మగ్గించుకుందామండి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, అలాగే పసుపు కూడా వేస్తున్నాను. పసుపు ఉప్పు వేయటం వల్ల ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. మూత పెట్టి కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై అవనిద్దాం. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయాక వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేస్తున్నాను. వేసి టమాటోస్ అనేవి బాగా ఉడికిపోవాలండి. మంచి జ్యూసీగా అయిపోవాలి, అప్పుడే మనకి పులావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో టమాటోస్ని బాగా మగ్గనిద్దాం. చూడండి, టమాటోస్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. వేసి సాల్ట్ వేస్తున్నానండి కొద్దిగా, అలాగే కారం కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇందాక మనం సోయా చంక్స్లో వేసాం కదా, చూసి వేసుకోండి ఈ స్పైసీనెస్ని బట్టి. అలాగే గరం మసాలాను 1 స్పూన్ వేసాను. అండ్ కొరియాండర్ పౌడర్ కూడా 1 స్పూన్ వేస్తున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నానండి. వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈ సోయా చంక్స్ అనేవి బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు కర్రీ లీవ్స్ వేస్తున్నాను. చూడండి, బాగా మీల్ మేకర్ అంటారు వీటిని, మీల్ మేకర్ కూడా మగ్గిపోయింది.
ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ ని వేస్తున్నాను నేను ఒక 4 కప్స్ రైస్ ని తీసుకొని ముందే కడిగేసి ఒక 30 నిమిషస్ సోక్ చేసి పెట్టుకున్నానండి రైస్ ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు దీనికి రైస్ కి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకుందాం 4 కప్స్ వాటర్ కి 8 కప్స్ వాటర్ వేస్తా 4 కప్స్ రైస్ కి 8 కప్స్ వాటర్ వేస్తున్నాను వేసి మూత పెట్టేసుకుందామండి ఇది చక్కగా రైస్ అంతా ఉడికే వరకు వెయిట్ చేద్దాం చూడండి మన సోయా చంక్స్ బిర్యానీ ఆర్ మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోయింది దీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం చూసారు కదా ఎమ్మీ అండ్ టేస్టీ సోయా పులావ్ రెడీ అయిపోయింది ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్